అది కూడా పక్క అయితే ఎందుకు తొందర ఎందుకు తొందర కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా బీఆర్ఎస్ లో ఉంటారా सर कांग्रेस अभ्यर्थ मेमे पंपचा वाले कुंजुतारा रिजल्ट अवकाश प्रजु तपेमी वालू नड़पयर प्रजा साम्राज्य कदा ओडिपोयिनाल కాంగ్రెస్ పార్టీ సడన్ గా ఎంపీ అయిపోయినా సడన్ గా మంత్రి అయిపోయినా సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాల కూసోబోతున్నా ఏం ఇబ్బంది లేదు నాకు ఏది ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనసులో మన నాకు క్యాబినెట్ లో ఉన్న ఒకటే మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను ప్రజల తీర్పే నేను అనుభవం అంటే రాజకీయ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్న నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాల మంత్రి అయినా 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాదంతా ఎలక్షన్లో పోయింది రెండేళ్ళంతా కరోనాలో పోయింది నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అంది నాకు దాదాపుగా ఆగస్ట్ 21 నాడు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత నేటి వరకు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ యొక్క నాయకులు మరి అహర్నిశలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అహర్నిశలు శ్రమించి మరి పార్టీ గెలుపు కోసం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చాలా చాలా కష్టపడ్డారు ముందుగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వినమ్రంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక 60 లక్షల కుటుంబ సభ్యులు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కార్యకర్తలు వారి బలగము అందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేసినప్పటికీ మనం ఆశించిన ఫలితం రాలేదు ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అనే ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము కారణాలు ఏమైనప్పటికీ ఇక కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అనే ఒక ఆదేశం ఇచ్చినారు మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం ఎందుకంటే ఒకటి వాస్తవం గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పజెప్తే ఎంత సమర్థవంతంగా నడిపాము ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించాము అదే పద్ధతుల్లో ఈరోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాము కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం సాధించిన తర్వాత రెండు పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము తప్పకుండా సంతృప్తి ఉంది చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచిన బాధ ఏం లేదు అసంతృప్తి ఏం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేస్తున్నారు మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు ఎంతోమంది నాయకుల శ్రమ మీ అందరి పోరాట ఫలితం ఒకటి మాత్రం పక్క ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాము 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున
ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారి ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాం. మాకు కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ నియోజకవర్గంలో ఎవరికి కలిగిన అదృష్టాన్ని కలిగించిన నా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, నాలుగు సార్లు కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు నేను హృదయపూర్వకంగా నా కరీంనగర్ ప్రజలకు నేను శిరస్సు మధ్య నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇందులో మా ముస్లిం సోదరులు, మా హిందూ సోదరులు, మా క్రైస్తవ సోదరులు, మా సిక్కు సోదరులతో పాటు ఆల్ దళిత వర్గాలు కూడా అన్ని కూడా ఈరోజు బీసీ వర్గాలు కూడా గంగుల కమలాకర్ మా ఓడు గంగుల గారు ఓటేస్తామని చెప్పేసి సుమారు 92,500 ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు నా జీవితకాల గుణంగా కరీంనగర్ ప్రజలు గుణంగా మర్చిపోను. నాకు ఓటే తప్పన్న రేపటి నుంచి నా ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలి, ఎవరికి ఇలా నా అదృష్టాన్ని కలిగించారు, వాడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఈరోజు రాజకీయాలు సమాప్తం, రాజకీయాలు మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాలు మళ్ళీ ఓన్లీ ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లేసినందుకు ఒకటే డెవలప్మెంట్ మీద ఓట్లాడిన నేను ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి నిరంతరంగా నేను ప్రజాసేవలు ఉంటా, ప్రజలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒకప్పుడు ఒకటే నేర్పిరు, ప్రజలు ఎప్పుడైతే ఓటేస్తారో వారి ఓటు వారి నమ్మకంతో ఓటేసినప్పుడు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పనిచేయమని కాబట్టి ఆ నిబద్ధతలు పోతున్నాం. ఇక్కడ హిందువులము ముస్లింలు క్రైస్తవులు అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి నగరం ప్రశాంతంగా ఉన్నది. ఇది కొనసాగిస్తేందుకు నా రక్తం ధారపోస్తా అంత మళ్ళీ చెప్తున్నాను. శాంతియుత వార్తం ఉండే విధంగా కరీంనగర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఉండకుండా పీస్ ఉండేటందుకు నా ప్రయత్నం చేస్తాను. నాకు ఎక్కడికైనా ఇంతవరకైనా నేను కొంచెం సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఒకటి, డెవలప్మెంట్ కొనసాగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ, ఇది కంటిన్యూ కావాలి, అదే కోరుకుంటారు ప్రజలు. ఈ భూమి మీద వెయ్యని బతకం కదా మనం, కానీ బతికిన రోజులు ప్రజలకు ఏం సేవ చేసినా భాగ్యం కలుగుతుంది కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో నేనైతే హామీ ఇచ్చాను కరీంనగర్ను ఒక రెండో నగరంగా తీర్చిద్దాలి. సరే ప్రభుత్వం మాది కాకపోవచ్చు, ఏ ప్రభుత్వం ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వం ప్రభుత్వమే కదా, డెఫినెట్గా ప్రభుత్వంతో మాట్లాడుకొని నా నిధులు నేను తీసుకుంటా, నాకు రావాల్సిన నిధులు తీసుకుంటా, పోరాటం చేస్తా, అడుగుతా, ఇకపోతే పోరాటం చేస్తా. పోరాటం నాకు కొత్త కాదు, పోరాటం చేసైనా నా నిధులు నేను తీసుకొచ్చుకుంటా, సబలీకృతం చేసుకుంటా. ఈ కరీంనగర్ నగరం యొక్క శాంతియుత వాదం 10 సంవత్సరాలు ఉన్నది, ఈ శాంతియుత వాదం కొనసాగేందుకు నేను దేనికి సిద్ధంగా చెప్తున్నాను. ముఖ్యంగా నాకు సహకరించిన నా పార్టీ కార్యకర్తలు, నా పార్టీ నాయకులు, నా గౌరవ కార్పొరేటర్లు, మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీ సభ్యులు, ముఖ్యంగా మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్తో పాటు ప్యాక్స్ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ఒక్కరు కాదు రెండు కాదు. ఈరోజు నా జీవితకాలం కూడా వాళ్ళకి వందన మంది చెప్తున్నాను. నా చర్మం వచ్చి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళు రుణం తీసుకోను. మా కార్యకర్తలు ఒక కసిగా పనిచేసారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల వేల మంది కూడా మేము ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు రుణం తీసుకోలేము. ఛాయ్ తాగినామా, బిస్కెట్ తిన్నామా నేను అడగలే ఎప్పుడు, కానీ కసిగా పనిచేసినందుకు నా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా నేను శిరస్సు మధ్య నమస్కరించిన హృదయపూర్వక. ఇంత గొప్పగా ఏ పార్టీకి ఉండదు కావచ్చు, ఇంత గొప్పగా పనిచేసింది మా ఎంఎం పార్టీ కూడా, మా పొత్తు పార్టీ డెఫినెట్గా చెప్తాను, ఎస్ ఎంఎం మా పొత్తు పార్టీ తప్ప డెఫినెట్గా మేము కూడా కలిసిమెలిసి పనిచేసినాం. రేపు పొద్దున కూడా అభివృద్ధికి ముందులో వాళ్ళ సహకారం తీసుకుంటాం, కానీ అభివృద్ధి ఆకర్షిస్తాం, కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాము. కాబట్టి ప్రజలారా, కరీంనగర్ ప్రజలారా, 5 సంవత్సరాల కోసం నేను ఎమ్మెల్యే గెలిపించినాం. 5 సంవత్సరాలు నాకు వేరే ఆలోచన ఉండదు, కేవలం అభివృద్ధి తప్ప వేరే ఆలోచన ఉండదు. రాజకీయాలలో ఇంపరవకు మాట్లాడినాం, ఇక మేము మళ్ళీ మాట్లాడము, కాబట్టి దయచేసి మనం మాట్లాడదాం కూడా అవకాశం ఇవ్వకండి మీరు. మేము ఓన్లీ అభివృద్ధి చేసుకోతాం, కాబట్టి మీరు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో మున్సిపల్ ఎన్నికల్లో మనం రాజకీయం మాట్లాడదాం, అప్పటిదాకా అభివృద్ధి చేసుకునేయండి. నేను రాజకీయంగా మాట్లాడేది అవకాశాన్ని నాకు కలిగేదని చెప్పి ప్రతిపక్షం కోరుకుంటున్నాను. ఈరోజు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎస్ ప్రజా తీర్పు శిరసావించాలి, ఎవరైనా కానీ ప్రజల తీర్పు శిరసావించాలి. కాబట్టి ఇవి లేచిన వారిలో కాదు, ప్రజా తీర్పు అల్టిమేట్గా ప్రజా తీర్పు గురించి కాబట్టి ప్రజల తీర్పు ఈరోజు మాకు ఉన్నది కాబట్టి మేము గెలిచాం కాబట్టి ప్రజాతిరుస్తున్న తీర్పును అందరూ శిరసావించాలి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాం, మా ప్రభుత్వం రాలేకపోవచ్చు, కానీ ప్రజాతిరుస్తున్న అందరూ శిరసావేశం అని చెప్పి చెప్పడం కాదు. ఎందుకంటే ప్రజలే గొప్ప వ్యక్తులు, ప్రజలే మా శక్తివంతులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నాగా మేము శిరసావించాం కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే వల్ల ప్రజలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకం చేస్తే డెఫినెట్గా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది.